నమస్కారం ద రహాసా బ్లాగ్కి స్వాగతం ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఈరోజు మనం తెలుసుకునే విషయము శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం పద్మావతి దేవిని వివాహమాడిన తరువాత స్వామివారు శేషాద్రి కొండపై తొండమాను నిర్మించిన మందిరంలో కొలువుతీరి ఉన్నారు ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలని ప్రారంభించాడు శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు ఉగ్ర శ్రీనివాసుడు సర్వాధిక శ్రీనివాసుడు శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సాంప్రదాయం ప్రకారం నిర్మించాడు ఆ మూర్తులు ఇప్పటికీ సాంప్ర సాంప్రదాయబద్ధంగా పూజలు అందుకుంటూ ఉన్నాయి ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభించబడినటువంటి బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవము వర్ణింప అనమాట మనం అసలు వర్ణింపలేము లోక కళ్యాణం కోసం ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి నాడు బ్రహ్మాది దేవతల చేత పూజింపబడినటువంటి వెంకటేశ్వర స్వామి సప్త ఋషులు జగద్గురువు ఆది శంకరాచార్య స్వామి శ్రీ రామానుజ స్వామి అలాగే శ్రీ కులశేఖర ఆల్వాలు శ్రీ తాళపాక అన్నమాచార్యులు శ్రీకృష్ణదేవరాయల వంటి వారి సేవలని అందుకున్నారు శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రం భక్ష్ అంటే భక్త జన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడని మనకి తెలుసు అన్నమాట వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి వెంకటేశనమో దేవో నభూతో భవిష్యతి అని కంఠోక్తిగా చెప్పబడింది అనగా వెంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రము బ్రహ్మాండమంతటిలో మంతటిలో ఇంకొకటి లేదు అంటే బ్రహ్మాండమంతటిలోను మంతటిలోను మహత్తరమైనటువంటి మహోత్ ఉత్తరమైనటువంటి దివ్య క్షేత్రము శ్రీవేంకటాచల క్షేత్రము తిరుమల సరి తూగగలిగినటువంటి దైవం కూడా ఇంకెవ్వరూ లేరు ఇంతకుముందు అంటే పూర్వము లేరు ఇంతకుముందు భవిష్యత్తులో కూడా ఉండబోరు భూత భవిష్యత్ వర్తమానాలలో సరిసాటి లేని పరమ దైవము శ్రీ వేంకటేశ్వరుడు అలాంటి శేషాద్రి వాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు అసలు అలా పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఒక కథ విందాం పరమదైవమైన శ్రీ వెంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు శ్రీనివాసునికి చాలా ఇష్టంగా ఆయన కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల వీటికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది నవ అంటే తొమ్మిది సంఖ్యకు బ్రహ్మాభి ధాక్య సంఖ్య అని ప్రసిద్ధి ముందు రోజున జరిగే అంకురారోపణం ధ్వజారోహణం చివరి రోజు జరిగే పుష్పయాగం ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడినది ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం కూడా ఇదే ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వెంకట వెంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జప్పు అంటే స్వామివారి అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథ ప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మ ఉత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు మనకి చెబుతూ ఉంటాయి శ్రీ శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి అలాగే ఆ ప్రారంభ దినానికి ముందు రోజున గ్రహణం అంకురారోపణం ధ్వజారోహణం జరపబడతాయి అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వెంకటేశ్వరుని సేవా నాయకుడైనటువంటి శ్రీ విశ్వక్సేన భగవాను యధావిధిగా పూజిస్తారు విక్ అంటే అది పూజించడం తప్పనిసరి అనమాట విశ్వక్సేనుని యొక్క స్వామివారు ఆ విశ్వక్సేను పూజించడం ప్రప్రథమంగా చాలా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విధి కూడా అలాగే విశ్వక్సేనుల వారిని చతుర్వీధుల ఉత్సవం పే పేరిట ఊరేగించి తీసుకువస్తారు విశ్వక్సేనుడు దేవాలయానికి తిరిగి వచ్చిన తరువాత యాగశాలలో మృతికా గ్రహణం అంకురారోపణం చేస్తారు అలాగే ధ్వజారోహణం ఎలా చేస్తారు అంటే ఒక దృఢమైనటువంటి నూతన వస్త్రంపై శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గర్త్మంతుణ్ణి చిత్రాన్ని లిఖిస్తారనమాట అంటే అన్నమాట ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభం శిఖరాగ్రం పైన ఎగరవేస్తారు అర్చకులు దీనిని ధ్వజారోహణం అంటారు గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వెంకటేశ్వరునికి జరగబోతున్నటువంటి బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలలోని సకల దేవత గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్టుగా ఆ సమయంలో వేద పండితులు మంత్రపఠనం అనేది చేస్తారు ఆ విధంగా శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు అంగరంగా వైభవంగా జరుగుతాయి ఇదేనండి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని మీకు తెలియజేశారు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన కమెంట్స్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నమస్కారం